ఇక ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ ఇంకా చల్లారలేదు. జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు ప్రకటించిన కేసీఆర్ జనగామ అభ్యర్థిని పెండింగ్ లో పెట్టారు. అయితే జనగామలో పల్లా రాజేశ్వర రెడ్డి వర్సెస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్లు ఉంది. ఇక పరిస్థితి మధ్యలో తనకు కూడా అవకాశం లేకపోదన్న ఆశలో కూడా ఉన్నారు ఇటు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అటు మహబూబాబాద్ లో మరోసారి సమావేశమైన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు వర్గీయులు సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తిరుగుబాటు ఎగరవేశారు. ఆయనకు తాము సహకరించలేమని తెగేసి చెప్పారు. స్టేషన్ గన్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య అలక వహించిన అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ వార్ కొనసాగుతా ఉంది. ఆయనకు జనాలకు టచ్ లేదు కదా, ఆయనకు జనాలకు టచ్ లేదు, మా ఊరే కదా ఆయనది. ఆయన ఏంటంటే 2 కోట్లు ఇచ్చిండు కాబట్టి ఆయన చేసిండు, అంతే ఏం లేదు. సుహాసం చెప్తాను 15 రోజులు సరిపోతారు, నాకు టైం అయితే దొరకలేదు, ఎమ్మెల్యే దొరకలేదు సరిపోతాను.